हेलो फ्रेंड्स वेलकम टू मूवी अपडेट्स एंड रियल फैक्ट्स फ्रेंड्स ना चाला मंदी किंदो कमेंट्स अडुगुतुन्नारु अन्नमाट नुव्वु मूवी अपडेट चेप्पे मुंदु मूवी अपडेट्स मात्रमे चेप्पु नीकेंदुकु न्यूस्ल गुरिंचि दानि गुरिंचि अनि चेप्पि चाला मंदी किंदो कमेंट अडुगुतुन्नारु नेनु वाळ्ळकि चेप्पेटटुवंटि समाधानं ओकटे अन्नमाट निन्न मा कम्मंलो मा चुट्टाल्लो ओक आयन्नि ओक अतनु लिफ्ट अडिगि एनक नुंडि कुक्कल्नि चंपेटटुवंटि इंडक्षन तो पोडिचि चंपि अक्क नुंडि पारिपोयाडु लिफ्ट अडिगि पापं कदा अनि लिफ्ट इस्ते अतनु प्राणालैपोयायि अन्नमाट सो इधर जी अत चंपार वो सैकोना बंट कोसम चंपाड़ा डबूल कोसम चंपाड़ा मैं पात पगलना अनेटे इंका न्यूस बैठक रेकतेसन एवर तो गौड़व पड़ेवा टाक्टर ड्रैवर चाला चाल मंच व्यक्ति एरे वालों गौड़व पड़े अभी चाव दाका तस्कोचे अंत एना गौड़व पड़े इट दि फैक्ट अन्ट सो और अम्मा गुंड चंपेश दुंडगल सो इट दर जरगो ने मोहन लोन ऐपनमेंक चाल मे ईपीएल बेटिंग आड़दा मन अदी लोन ऐप प्राणाल मीदार सो अंदव ने बैठ अपडेट्स अभी गुर्तपेदो ना युक्त वीडियो लिंको ने इनकम सोर्स जनरेटो का चावल गुरी स्कैम्स गोसारी स्क्रीन शाट चूँगी यो बटन वस्तम दाने वाल मनक अंत पेमेंट राइना का जस्ट इंफर्मेशन जाग्रत चुदा अंत तप वेरे उदेश बहुत कदा ने बहुत मंच को ना मुंटा अनेटी गुर्त ओके नेक्स्ट अपडेट अल्लू अर्जुन अल्लू अर्जुन अंटे चाल अभिमान एंकंटे तन ऐक्टिंग आईना तन ऐटिट्यूड आईना तन डांस आईना चाले चाल इष्ट का तन की हेटर्स बेभत्स हेटर्स मरी अल्लू अर्जुन भाई कुटाड़ा तिटाड़ा अने क्वेश्चन मार्क अन्ट अंड तन पेर मैद चाले चाल पेजेस तन नेगेट ट्रोल वालों सो ए जरूरत आफ्लैन अल्लू अर्जुन चेटे बिहेवियर एद अभी एवरी नचद फ्रेंड्स निन्े अल्लूरी मूवी आडियो इवेंट जी मनोड़ वैष्णव माटड़ता विष्णु माटड़ता सार आक्सीजन लेने चोट को आर्मी उसे सार इदोटी फस्ट पाइंट गुर्तको आर्मी उ अंदर की आर्मी अंदर की फैंस उठा नाक मट्ट की आर्मी उपी अल्लूर्जुन एपड़ू चुप्त उठाड़न दाने मन लाइट तस्काले मरी अंत आर्मी उंटे बॉर्डर को पाकिस्तान बॉर्डर को चाइना बॉर्डर को पंपच्छ कदा इकड़े जा आर्मी अने पाइंट आई इंकोटे मन हीरो ना प्रती सिनेमा ये उड़ेला नेनु चूसुकुंटानु सो ई सिनेमा रेंडु एलु लब्बु काबट्टी अल्लू अर्जुन आडियो ईवेंट को पिलिचानु एंत डब्बा फ्रेंड्स కొట్టాలి గానీ అతి కొట్టకూడదన్నమాట నేను ఉంటది కదా మన అబ్దుల్ కలాం గారు చెప్తారు కలల కలం అన్నారు కానీ కథలం ఇంగమనలేదు సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అందుకే అల్లు అర్జున్ ఆ విధంగా ట్రోల్ చేస్తున్నారు నిన్న ఆయన మాట్లాడిన మాటలు విని అల్లు అర్జున్ వెనక నుంచి ముసి ముసి నవ్వులు నవ్వుతుండు అరే నీ డబ్బా అబ్రా నాయన అవసరమా ఇదంతా అని చెప్పి అల్లు అర్జున్ కూడా అంటలేదు పొంగిపోతాడన్నమాట పాన్ ఇండియా స్టార్ అసలు సెసలని పాన్ ఇండియా స్టార్ అక్కడ పాతిండి మా ఆవుడు అని చెప్పి హీరో చెప్పటం పిలిచారు గెస్ట్ ని మర్యాదపూర్వకంగా వచ్చాడు థాంక్స్ అల్లు అర్జున్ సార్ అని చెప్పడమా గొప్ప లేకుంటే ఆ పబ్లిక్ చూస్తారు అది చూస్తారు అని మర్చిపోయా నా ప్రతి సినిమాలో ఏ ఏ ఉండేలా చూసుకుంటా మరి నీ పేరులో ఎందుకు లేదు 2000 ఇది ఇది నువ్వు ఎందుకు చూసుకోలేదు మరి నీ పేరు కూడా మార్చుకోవచ్చు కదా ఏ ఏ స్టార్ ఏ ఏ విష్ణు ఏదో పెట్టుకోవచ్చు కానీ ఇంటి పేరుకో దానికో ఏలర్ తీసుకోవచ్చుగా సో ఇంత మట్టికి నువ్వు అల్లు అర్జున్ గురించి అక్కడ మాట్లాడలేదు మరి ఇప్పుడు ఈ విధంగా గెస్ట్ ని పిలిచి ఈ విధంగా డబ్బా కొట్టడం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది నా ఒపీనియన్ కాదు చాలా మంది అల్లు అర్జున్ నచ్చిన వాళ్ళకే ఒక స్టఫ్ ఇచ్చి పడేశాడు మొన్న ఆడియో ఈవెంట్ కి వచ్చి సో అందరూ అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను మరి మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వమాకంటే ఒకసారి ఇంగిత జ్ఞానంతో ఆలోచించండి డబ్బా కొట్టాలి కానీ అతి కొట్టకూడదు అన్నమాట ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు రామ్ చరణ్ ఉన్నాడు ప్రభాస్ ఉన్నాడు మహేష్ బాబు ఉన్నాడు ఈ రేంజ్ లో ఎవరితో అంత డబ్బా కొట్టించుకోవడం అయితే నేనేం లేదు ఈ రేంజ్ లో అది చెప్పదలుచుకున్నా ఓకేనా అండ్ ఫ్రెండ్స్ మనోళ్ళు రవితేజ మీద కూడా పడ్డారన్నమాట ఒక్కసారి ఇమేజ్ చూడండి ఈ పాప ఎవరో కనిపెట్టండి మీరు ఈ పాప ఎవరో తెలుసా ఈ పాప అన్నమాట వెంకీ సినిమా 2002 లో తీస్తున్నప్పుడు ఈ పాప ఇలా ఉండేదే ఇప్పుడు 2022 కి వచ్చేసరికి ఇలా అయిపోయింది అంటే మన రవితేజ అన్న కెరీర్ స్టార్ట్ చేసి గట్టి హిట్ కొట్టి మాస్ మహారాజా అయినటువంటి టైంలో పసి పాప పాలు తాగేటటువంటి పాప ఇప్పుడు చూసుకున్నట్లయితే పాల బుగ్గల పాప ఈ విధంగా చాలా అంటే చాలా చిన్న పిల్లతో ఏందో ఇది డబ్బు ఉంటే ఇంత చిన్న ఏజ్ అమ్మాయిలతో కూడా తీయాలా అని చెప్పి రవితేజ అనే చేసుకుంటున్నారు ఈ సినిమా కానీ ఫ్లాప్ అయింది అనుకోండి అందరూ రవితేజ అని మామూలు మింగర్ అనమాట సో చూసుకోవాలి తన గాడ్ ఫాదర్ లేకుండా వచ్చాడు కానీ తన హీరోయిన్స్ మీద పెట్టినట్టు సరే స్టోరీల మీద పెట్టట్లేదు అది మనకు తెలుస్తూనే ఉంది December 2 మన అడవి చేసేది హిట్ 2 మూవీ రిలీజ్ అవుతుంది అనమాట ఆల్రెడీ దాని ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది నానియా దాని ప్రొడ్యూసర్ అండ్ ఇప్పుడు
అదే విధంగా హిట్ 2 రిలీజ్ అవుతుంది, దానికి కాంపిటీషన్ గా సార్ మూవీ కూడా వస్తుంది అన్నమాట. ధనుష్ది ధనుష్ అయితే ఎట్ట చేతులో తెలియదు, కానీ మూడు నెలలకు సినిమా తీసి పడేస్తారు. కానీ తీసే ప్రతి సినిమాలో కూడా కంటెంట్ ఉంటుంది మాక్సిమం. కొన్ని సినిమాలు మిస్లీడ్ అయితేలే, కానీ మాక్సిమం సినిమా అంతా కూడా హిట్ అయితే అనడం మొన్న వచ్చినటువంటి తిరు అయినా అండ్ ఇంకొకటి రాబోతుంది నేనే వస్తున్నాను, ఆ తర్వాత వస్తుంది సార్, ఇవన్నీ కూడా కంటెంట్ ఉన్నాయన్నమాట. సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు ఉండేలా చూసుకుంటాడు మన ధనుష్. గ్రేట్, ఫ్యాన్స్ కి అయితే ఒక మంచి ట్రీట్ ఇచ్చినట్టే అనమాట. మా హీరోలు ఉంటారు ఒక్కొక్కరు మూడు సంవత్సరాలు తెస్తారు, పోనీ మూడు సంవత్సరాలు తీసే కానీ భారీ హిట్ కొడతారు అంటే ఐరన్ రెడ్ దింపిన సినిమాలు కూడా ఉన్నాయి అనమాట. వాళ్ళతో పోలిస్తే ఆ డైరెక్టర్లతో పోలిస్తే ధనుష్ కొందు గొప్ప ఫ్రెండ్స్. మంచి కంటెంట్ ఉన్న మూవీలో త్వర త్వరగా పట్టకొత్తండు. ఈ వెంట పడ్డాకే పోయింది నా దిమాకే అని చెప్పి మన మంచు విష్ణాన ఎగురుతుండు పాయల్ రాజ్పుత్తో మామూలుగా లేదు. నేను సాంగ్ రిలీజ్ అయింది ఆల్రెడీ నేను చెప్పాను ఈ సాంగ్ గురించి. పాయల్తోనే ఈ రేంజ్లో సాంగ్ ఉందంటే ఇక సన్నీ లియోన్తో ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది మనం వెయిట్ చేసి చూడాలి. ఆల్రెడీ మన మంచు మనోజ్ మన సన్నీ లియోన్తో ఆల్రెడీ ఒక స్క్రీన్ పంచుకుంటా అనమాట, మంచిగా ఉంది ఆ సాంగ్ కూడా. ఓ సన్నీ 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 అయిపోయింది, మరి ఈయన మనోడు అన్న ఏ విధంగా వస్తాడు అనేటటువంటి పాయింట్, దానికోసమైతే నేను వెయిట్ చేస్తున్నా. సన్నీ సాంగ్ కోసం మేమైతే వెయిట్ చేస్తాను, ఆ పాయల్ ఉంది ఆ విష్ణు ఉంటే నాకైతే అవసరం లేదు. సన్నీ లియోన్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రభాస్ వాళ్ళ పెద్దనాన్న చనిపోయినటువంటి బాధలో మునిగి తేలుతున్నాడు అనమాట. ఆ బాధ నుండి బయటకు వస్తాడో రాడో ఆది పురుష మూవీ టీజర్ రిలీజ్ అంటున్నారు, సలార్ మూవీ షూటింగ్ అంటున్నారు, దాంట్లో పాల్గొంటాడో పాల్గొంటో అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. ప్రభాస్ కూడా ఆ బాధలో ఉన్నాడు. కానీ పనికిమాలిన న్యూస్ ఛానల్స్ ఏమని స్ప్రెడ్ చేస్తున్నాయంటే కృతి సనన్ మరియు ప్రభాస్ లవ్లో ఉన్నారంట, వాళ్ళు ఇప్పుడు డేటింగ్లో ఉన్నారంట. అది నోరా తాటి మట్ట, నోటికి ఏదొత్తే అది వాగటమేనా, చేతికి ఏదొత్తే అది రాయటమేనా, సిగ్గు శరం లేదా అనేటటువంటిది ఆలోచించుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి మీడియా అనమాట. పెద్దనాన్న చనిపోయే బాధలో మనోడు ఎడుతుంటే, కనీసం సినిమా షూటింగ్కి వస్తాడో రాడు అనేటటువంటి ఆలోచనలో ప్రొడ్యూసర్లు భయపడుతుంటే, ఇప్పుడంటా కృతితో అంటే డేటింగ్లో ఉన్నాడంట, లేదా ఆ మొహంతో. తను మరి ఆదిపురుష మూవీలో ఉంది, తను సీతాదేవ కాదా అనేటటువంటి క్లారిటీ కూడా డైరెక్టర్ ఇవ్వలేదు, ఏదో మనం అనుకోవటమే. ఆమెతో అంటే మనోడు డేటింగ్లో ఉన్నాడంట. ఈ చేతికి ఎట్టొత్త రాయడానికి ఎట్టొత్తుందో నాకు ఎందుకనికి వచ్చిందంటే కోపం కామన్ ఇవన్నీ రాయట, కానీ ఈ టైంలో రాస్తున్నారు చూసారు, అది చూసి పిచ్చి కోపం వస్తుంది ఫ్రెండ్స్. అందుకే విధంగా రియాక్ట్ అవుతున్నా. ఇలాంటి న్యూస్ని మీరు నమ్మొద్దు, పచ్చిబూతులు పెట్టండి కింద కామెంట్లో, తప్పేలేదు నా కొడుకులు ఏదన్నా. అండ్ ఫ్రెండ్స్, కృష్ణరాజు గారి కన్నా ముందు ఎలిజబెత్ యువరాణి టూమ్ గారు ముందే చనిపోయారు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు ఆవిడ చనిపోయి ఇప్పటికే వారం అవుతుంది. ఆవిడ యొక్క అంతిమ యాత్ర నిన్న ముగించారు. వా మో, దాదాపు వారం రోజులు ఎలా ఉంచుకున్నారు అని చెప్పి నేనైతే షాక్ అయ్యా. అఫ్ కోర్స్ చాలా రోజులు ఉంచుకున్నారు, రెండు రోజులు మూడు రోజులు ఉంచుకుంటారు అనమాట ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళీలో చూడరు కదా. కానీ వారం కన్నా ఎక్కువ రోజులు ఆమె బాడీని ఉంచారు, ఆ విషయం కాడైతే ఆశ్చర్యం జరిగింది. చాలా అంటే చాలా ఘనంగా నిర్వహించారు. అట్టుంటది మరి, అదే డబ్బు లేనోడు చనిపోయింది అనుకో, సాయంత్రానికే మడత పెడతారు, ఏ ఎత్తేంటి వాసన వస్తుంది అంటారు. డబ్బు ఉన్నోళ్ళు యువరాణులు రాజులు చనిపోయారు అనుకో, వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వేస్తారు అనమాట. సో మన కేజీఎఫ్ మూవీలో మదర్ చెప్పింది అనమాట, డబ్బు లేకపోతే చావు కూడా సుఖంగా ఉండదు అని. అది 100% కరెక్ట్ అని చెప్పి ఆమె అంతిమ యాత్రలో నాకైతే అర్థమైంది ఫ్రెండ్స్. టాలీవుడ్ లో కొత్త యాక్టర్ వచ్చాడు, ఇప్పుడున్నటువంటి యాక్టర్లందరూ కూడా పారిపోవాలని చెప్పి మనం మీమర్స్ అంటున్నారు అనమాట. ఇప్పుడు మీకు తెలుసు కదా మన బుల్లితెర మెగాస్టార్ ఎవరు తెలుసా మీకు? గూగుల్లో కొట్టండి, నాకైతే ఎవరు అలా మరి. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ అంట, మరి అది ఎవరన్నారంటే ఆయనే అనుకుండు. ఆయన కొడుకు చంద్రదాస ఏందో పేరు వచ్చింది అనమాట, ఆయన్ని ఇంట్రడక్షన్ చేశారు. ఉదాహరణకి నాటునాటు సాంగ్ ఒకటి వచ్చింది అనమాట, ఆ సాంగ్లో మనోడు డ్యాన్స్ చేశాడు. నిజం చెప్తున్నాను, సాంగ్ను కంపు కంపు చేశాడు. నాటునాటు ఎంత నీట్గా ఉంటుంది, ఆ సాంగ్ని ఈడొచ్చి కంపు కంపు చేసిండ్రా అంటే దానికి మిట్టుకు మిట్టుకున్న 10 లక్షలు ఖర్చు పెడితే 6 లక్షల వ్యూస్ వచ్చినాయి. కనీసం 1 లక్ష రూపాయకు వ్యూ కూడా, కనీసం 1 మిలియన్ వ్యూస్ కూడా రాలేదు. ఆ సాంగ్ అంటే ఎవడో ప్రొడ్యూసర్ చూసిందంట చూడంగానే, వా ఎవడ్రా యాక్టర్ విన్నాళ్ళు ఏడ దాక్కున్నారా నాన్న, నువ్వు రారా నేను నీతో సినిమా తీయాలని చెప్పి తనతో సినిమా తీస్తానని చెప్పి ఇప్పటికే 3 సినిమాల అగ్రిమెంట్ అయిపోయిందంట. ఇది ఎన్నాళ్ళరా నాయన అనిపించి నాకనిపించింది అనమాట. అసలు అదంతా వదిలేయండి, ఒక యాక్టర్ వస్తుండో అంటే ఎట్ట నించోవాలి, స్టేజ్ మీద ఎంత వినయంగా నించోవాలి, పెద్ద పెద్ద యాక్టర్స్ అయినా మన పెద్ద పెద్ద మెగాస్టార్ అయినా ప్రభాస్ అని ఎలా నించుంటారు, ఎంత వినయంగా నించుంటారు. ఈ నించోవడం చూడండి ఎలా నించుండో, ఏ వస్తే మహేష్ బాబు లాగా యాక్టింగ్ చేద్దాం అన్నట్టు నుంచి ఉంటాడు నీడు. మరి ఈయన చూసి నాకైతే నవ్వే వచ్చింది. ఇక భరించాలి మనం వీళ్ళందరినీ, ఇక అసలు ఓవర్ యాక్షన్ అయింది, ఇక ట్రయల్ వస్తుంది, సాంగ్స్ వస్తాయి, ఇంక ఎట్టుంటుంది అనేటటువంటిది చూడాలి. నాకు ఒకటే డౌట్ అనమాట, ఆయన బుల్లితాల మెగాస్టార్ అంట, నాకు ఆయన పేరు ప్రభాకర్ అని చెప్పి ఈ వీడియో చేసే ముందు తాను అది నీదు, నువ్వు ఎట్టయిపోతావు మెగాస్టార్ చెప్పు. సో నీ కొడుకుని ఇంట్రడక్షన్ చేసుకో తప్పులేదు, కానీ నిన్ను నువ్వు మెగాస్టార్ అని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది డెఫినెట్లీ కింద తెలియచేయండి. వీటన్నింటిలో మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేటటువంటిది కూడా డెఫినెట్లీ చెప్పండి ఫ్రెండ్స్. ఈ అప్డేట్స్ కంటిన్యూ చేయనా, మామూలు అప్డేట్సే చెప్పనా, మూవీ అప్డేట్స్ చెప్పండి, చెప్తా చాలా ఉన్నాయి. కానీ మీకు నాలెడ్జ్ పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో బయట అప్డేట్స్ కూడా చేస్తాను, వేరే ఉద్దేశం కాదు. ఓకేనా, బాయ్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
ఇంకోటి మర్చిపోతాను నేను, చెప్దామని. నిజంగానే రావణాసురుడికి 10 తలకాయలు లొవ్వు, 10 తలకాయల శక్తి ఉన్నటువంటి వ్యక్తి రావణుడు. సో ఇది పురాణాలు చదివినా రామాయణం చదివినా మనకైతే అర్థమైంది ఫ్రెండ్స్. అండ్ ఆ 10 తలకాయలని చంపాలంటే 20 తలకాయలు ఉన్నోళ్ళలాగా ఆలోచించాలి, అది మన రాముడికి సాధ్యమైంది. అదేవిధంగా ప్రభాస్ని 20 తలకాయలతో చూపిస్తారని చెప్పి నేను అంటల్లా, 20 తలకాయల శక్తి మన ప్రభాస్కి రాముడి రూపంలో ఉండబోతుంది అని చెప్పాను అనమాట. ఈ మూవీ అప్డేట్ చెప్పే ముందైనా, ఆది పురుష మూవీ గురించి మాట్లాడే ముందైనా, కొద్దిగా రామాయణాన్నైనా దాన్నైనా దీన్నైనా కొద్దిగా చదవాలి, లైక్ దాని గురించి మనం తెలుసుకోవాలి, మినిమం జ్ఞానం అనమాట. అయిపోదు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చి అప్డేట్స్ ఇచ్చుకుంటూ ఆ మూతికి ఏదో కట్టుకొని మాట్లాడినంత మాత్రాన వాడేం అయిపోడు కదా. సో ప్రూఫ్స్ అంటే ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షాట్ మీరు చూడొచ్చు అనమాట. సాయి పల్లవి ఉంది, తను నటించబోతుందని చెప్పి ఈటీవీ టీవీనే వీళ్ళంతా కూడా చెప్పారు, లైక్ వాళ్ళంతా ఇమాజినేషన్ అన్నాడు, ఒక ఉండొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాడు అంటే వార్తలు కూడా వినపడుతున్నాయి తను తీసుకుంటారు అని. సో అదే నేను మీకు చెప్పాను అనమాట, నాతో ఎవడైనా అన్నాడు చెప్పు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు, వాళ్ళకి చెప్తున్నాను నేను, నీకు చెప్పాల్సిన అవసరం నాకేంద్ర, ఇది మొదలుపెట్టింది ఉర్ర ముందు, అది చూసుకున్నాను ఫస్ట్. నువ్వు ఒక డెడికేషన్ వీడియోనే చేస్తున్నావు నా మీద, ఇక ఎంతకన్నా నువ్వు కుళ్ళుకుంటాం ఏంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. నిదానంగా ఎదిగిద్దంట, ఏందో మనోడేందో ఎప్పిండు. సో అదంతా వద్దు ఫ్రెండ్స్, సొల్లు అలా సొల్లుగాడ మాటలు మీరు నమ్మకండి ఫస్ట్, సొల్లుగాడ మాటలు నమ్మితే మనం కూడా సొల్లుగాలం అయిపోతాం, సొల్లుగాలతో పెట్టుకుంటే మనం కూడా సొల్లుగాలం అయిపోతాం, కుక్క మీద రాలేతే మనం కూడా కుక్క అయిపోతాం అనేటటువంటి గుర్తుంచుకోండి. ఒక్కటే మీరు గుర్తుపెట్టుకొని ముందే ఆవిడ మొదలు పెట్టాడు అనేటటువంటి పాయింట్, అంతే. నేను ఇంతకుమించి దీనిపైన మాట్లాడను అనమాట, మరి ఉంటా, నమస్తే.